సరస్వతి నమోస్ గురుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వాగద్ధావివ సంపృప్త వాగద్ధ ప్రతిబత్త జగద పందే పార్వతీ పరమేశ్వర ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత్మర్యోధ ముఖ్యం శిరసా నమామి సదాబృక్ష్యప్రియంతం తరు కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం వాజీ కేబుల్ ప్రేక్షకులందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరుతోనే చక్కగా ఉంది శుభకృత్ అంటే అనేక శుభాలను అందించేటటువంటి సంవత్సరం ఈ శుభకృత్ నామ సంవత్సరం గతంలో జరిగినవన్నీ ఒక కళగా మర్చిపోదాం ఈరోజు నుంచి చక్కని శుభవార్తలతో చక్కటి శుభ కార్యాలతో ఈ సంవత్సరం ప్రారంభిద్దాం పలికెడిది భాగవతమ్మట వాడు రామభద్రుండట అంటాడు పోతన నేను పలికేటటువంటి ప్రతిపలకు ఆ భగవంతుడి పలికించిందే శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి ఒక కమలం నుండి ఆ కమలం నుండి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఈ సృష్టిని ప్రారంభించారు ఆ సృష్టిని అంటే ఒక కొత్త యుగాన్ని ప్రారంభించిన రోజే యుగాది యుగస్య ఆది యుగాది అదే కాలక్రమంలో ఉగాది అని మనం పిలుచుకుంటున్నాం అన్ని జన్మల్లో కంటే నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది ఎందుకంటే ఈ జన్మలో మనం ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి కానీ అధోలోకాలకి పడిపోవడానికి కూడా అవకాశం ఉంది అందువలన మనం భగవంతుణ్ణి నమ్ముకొని శాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని పాటిస్తూ నడుచుకుంటే శుభ ఫలితాలు పొందుతాం మరి ఈ ప్రతి ఫలితాన్ని మనం పాటించాలి అంటే మనం అంతా కూడా పంచాంగం మీద ఆధారపడి ఉంటాం మన దక్షిణ భారతదేశం అంతా చాంద్రమానం ప్రకారం నడుస్తూ ఉంటుంది చాంద్రమానం ప్రకారం కాలగణన చేస్తుంటారు సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడు దీన్ని బట్టి ఉదయం సంధ్య వార్చడానికి నిత్య నైమిత్తిక క్రియలు అంటాం ఇవన్నీ కూడా చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది పంచాంగ పఠనం వల్ల పంచాంగ శ్రవణం వల్ల కూడా అయితే మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేది ముఖ్యంగా అందరికీ రెండు ఒకటి ఉగాది పచ్చడి రెండవది పంచాంగ శ్రవణం అయితే పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి తీసుకోవడమే ఉగాది కాదు ఇవి ఉగాదిలో ఒక భాగం కానీ ఇదే ఉగాది కాదు ఉగాది నాడు మనం చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అందులో మొట్టమొదటిది తైలాభ్యాంగన స్నానం అంటాం అంటే మన మాడు మీద ఇక్కడ కాస్త నువ్వుల నూనె పెట్టుకొని తలార స్నానం చేయడం మొట్టమొదటిది ఎందుకంటే అలక్ష్మి అనేటటువంటిది వెళ్ళిపోయి లక్ష్మిని మనం ఆహ్వానం పలికినట్టు లెక్క అందరూ ఈ స్నానం అయిపోయగానే దైవారాధన చేయాలి చాలామందికి అనుమానం అసలు ఉగాది అంటే ఏ దేవుణ్ణి పూజించాలండి అని దైవారాధన అంటే ఇష్టదైవాన్ని పూజించవచ్చు లేదా బ్రహ్మదేవునికి కూడా మొట్టమొదట తన అనుగ్రహం కల్పించినటువంటి విఘ్నేశ్వర్ని శ్రీ మహావిష్ణువుని ఆ చంద్రమౌళీశ్వరిని ఎవరిని పూజించినా పర్వాలేదు దైవారాధన చేసుకోవాలి ఇక మూడవది నింబకుసుమ భక్షణ అంటాం అంటే వేప పువ్వుతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని ముందు భగవంతుడికి సమర్పించి దాన్ని నైవేద్యంగా మనం స్వీకరించటం భగవంతుడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా కుంగిపోకుండా సుఖాలు వస్తే పొంగిపోకుండా స్థితప్రజ్ఞలా నన్ను నడిపించు అని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేసుకోవాలి ఇక తర్వాత ప్రపద్య ప్రారంభం అంటాం ఎందుకంటే వేసం వచ్చేసింది దాహం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చినటువంటిదే అందువల్ల ప్రతి ఒక్కరూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా మంచిది చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని పక్షంలో ప్రతి ఇంటిలోని ఒక కొండతోని నీళ్ళు పెట్టి ఆ ఇంటి ముందు వెళ్ళేటటువంటి బాటసారులకు కానీ లేదా ఇంటికి వచ్చేవారి వారికి కానీ చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం చాలా మంచిది ఈ ప్రపాద్య దానం చాలా మంచిదని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఇంకా తర్వాత మనం చేసుకున్నది పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం అనగానే పంచాంగం అంటే ఏంటి మనకి పదిహేను తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు యోగాలు పదకొండు కరణాలు వీటన్నింటి యొక్క సమ్మిళితమే పంచాంగం భగవద్గీతలో భగవానుడు అంటాడు కాలహ కలయతామహం అంటే గణించే నేను కాలుణ్ణి అని అంటే పంచాంగం యొక్క అంగాలన్నీ కూడా కాలపురుషుని అంగాలే కాలపురుషుడంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అందుకే శ్రీ మహావిష్ణువు చేతిలో మనం విష్ణు చక్రాన్ని కూడా చూడవచ్చు ఆ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అంటే కాలం కూడా ఎలాగే తిరుగుతుంది సుమ ఈ కాలాన్ని వెనక్కి తీసుకురావడం ఎవరి తరం కాదు అందువల్ల పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి జాగ్రత్తగా మీరు నడుచుకోండి అని ఆ భగవానుడు మనకి సూచిస్తూ ఉంటారు అందుకే పంచాంగము అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావించాలి పంచాంగం చదివినా చదవడం రాకపోయినా ఒక పంచాంగం తీసుకొని పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు ఒక పుష్పం దాని మీద పెట్టి నమస్కారం చేసిన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించినటువంటి ఫలితం మనకి వస్తుంది మనకి ఈ సంవత్సరంలో ఆయనాలు రెండు ఉత్తరాయనం దక్షిణాయనం ఆయన అంటే సూర్యుడు నడిచేటటువంటి మార్గాన్ని ఆయన ఉత్తరాయణం దక్షిణాయనం ఆ రెండు ఆయనల్లో మొట్టమొదటిది ఉత్తరాయణం ఆ ఉత్తరాయణంలో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు ఆ వసంత ఋతువులో మొట్టమొదటి మాసం చైత్రమాసం ఆ చైత్రమాసంలో మొట్టమొదటి పక్షం శుక్లపక్షం ఆ శుక్లపక్షంలో మొట్టమొదటి తిది పాడ్యమి ఆ పాద్యం నాడు చేసుకునేటటువంటి ఈ పర్వదినమే మనకి ఉగాదిగా మనం చెప్పుకుంటాం అందువల్ల ఈ ఉగాది అనేటటువంటిది ప్రతి ఒక్కరూ జరుపుకోవలసినటువంటి పండగ అయితే ఈరోజు పంచాంగ శ్రావణం చేసుకుంటున్నాం కదా ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమిటి కలిసి వస్తుందండి దీనివల్ల మనకేమైనా లాభం ఉందా అని చాలామంది అనుకోవచ్చు అందుకే శాస్త్రం ఏం చెప్పింది श्रीकल्याणगुणावहं रिपुहरं रिपुहरम् दुःस्वप्न गोदानतुल्यं गङ्गास्नान विशेष आयुर्वृद्धिमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदम् नानाकर्म समुचितं పంచాంగమాకర్యత పంచాంగమా కన్యతాం ఎవరైతే చక్కగా ఈ పంచాంగ శ్రవణం చేస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఎన్నో శుభాలు కలుగుతాయి శత్రునాశనం జరుగుతుంది దుస్వప్నాలు వల్ల కలిగేటటువంటి దోషాలు కూడా పంచాంగ శ్రవణం చేయడం వల్ల పోతుంది గంగాస్నాన విశేష పుణ్య ఫలదం ప్రతి హిందువు కూడా గంగా స్నానం ఒక్కసారైనా చెయ్యాలని చెప్పి భావిస్తుంటాడు అందుకే పరీక్షిత్ మహారాజ్ అంటాడు అమ్మాయని నిన్ను జూచిన నరుణ్ పొమ్మాయని ముక్తి కడకు పుత్తువట కృపన్నని ఆ గంగాదేవి దగ్గరికి వెళ్ళి మనం అమ్మా అని ఒక్కసారి ఆ గంగానదిని చూస్తే చాలదట ఆ గంగానది ముక్తి గడకు అని మనకి మోక్షాన్ని కూడా ఇస్తుందట అంత పుణ్యమైనటువంటిది గంగానది అలాంటి గంగా స్నానం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది చేయకపోతే బెంగ పెట్టుకోక్కర్లేదు ఎవరైతే ఈ పంచాంగ శ్రవణం అనేది వింటుందో వింటారో వారికి గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా వచ్చేస్తుంది ఇక గోదాన తుల్యం గోవుని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వల్ల కూడా అంత పుణ్యం వస్తుంది ఆయుష్ పెరుగుతుంది ఎంతో శుభకరమైనటువంటిది సంతానానికి మేలు చేస్తుంది చాలా కష్ట సాధ్యం అనుకున్నటువంటి పనులు కూడా సుసాధ్యం అవుతాయి ఈ పంచాంగ శ్రవణం వల్ల అలాంటి పంచాంగ శ్రవణం మనం ఈరోజు చేసుకుందాం శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది నాడు ఈ పంచాంగం శ్రవణం మీరు అందరూ వింటున్నారు ఈ శుభకృతనామ సంవత్సరంలో ఈ భూమండలాన్ని ఆ సర్వేశ్వరుడు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ ఆధిపత్యాలు కల్పించాడో మనం తెలుసుకుందాం ముందుగా నవనాయకుల ఫలితాలు తెలుసుకుందాం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే కేత ఈ సంవత్సరం రాజు శని ఎందుకంటే ఉగాది ఏ అయితే వస్తుందో ఆ రోజు తాలూకా అధిపతే రాజు అవుతాడు ఈరోజు శనివారం కనుక ఈ సంవత్సరానికి రాజు శని రాజు శని అవడం వల్ల న్యాయ మార్గంలో వెళ్ళేవారికి రోజులు చాలా చాలా బాగుంటాయి అన్యాయ మార్గంలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి రోజులు అంతగా బాగోవు ఈ ముఖ్యంగా ఈ సంవత్సరంలో తక్కువ కాలంలో పండేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా పండుతాయి ప్రజా ఉద్యమాలు ఇటువంటివి కూడా కొంచెం పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రతిపక్షం బలం పుంజుకునేటటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి ఇనుము సిమెంటు ప్లాస్టిక్ నూనెలు ఇటువంటి వాటి ధరలు బాగా పెరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకి కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరంలో మంత్రి గురుడయ్యాడు రవి మేషరాశిలో ప్రవేశించే రోజును అనుసరించి మనం మంత్రిని నిర్ణయించడం జరుగుతుంది మంత్రి గురుడు గురుడు అనగానే చక్కటి సలహాలు ఇచ్చేటటువంటి వాడు గురుడు అందువల్ల పరిపాలన చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది పాలకులకు ఎవరైతే ఉన్నారో వారికి సలహాలు ఇచ్చేటటువంటి వారు మంచి సలహాలు ఇస్తారు ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి సలహాలు ఇస్తారు ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి వర్షాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కడ నీటి కొరత అనేటటువంటిది ఏర్పడదు ఏవైనా చిన్న చిన్న జబ్బులు అనేటటువంటి వచ్చినా దానికి వెంటనే మందులు కూడా లభ్యమవుతాయి విద్యారంగంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొంచెం అయోమయంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా భారతదేశంలో ఉండేటటువంటి విద్యార్థులు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఈ మంత్రి గురుడు వల్ల మనకి కనిపిస్తుంది ఇక మనకి సైన్యాధిపతి ఈ సంవత్సరం బుధుడయ్యాడు సైన్యాధిపతి బుధుడు అవడం వల్ల వర్షాలు చక్కగా కురుస్తాయి ఈ బుధుడు వల్ల ఒక దగ్గర కురుస్తాయి అనుకునేటటువంటి వర్షాలు మరో దగ్గర కురిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మేఘాలు చెదరటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అయితే సైన్యంలో కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది యుద్ధ వాతావరణం ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోని యుద్ధం వచ్చేటటువంటి అవకాశాలు అయితే మాత్రం లేదు కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా అభివృద్ధి పొందేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది బుక్స్ అండ్ స్టేషనరీ ఫోన్స్ కూరగాయల వ్యాపారస్తులు ఇటువంటి వారికి మంచి వ్యాపారం లాభాలు దొరికేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది అయితే ఈ సంవత్సరం యువత మధ్య అంటే యువతి యువకుల మధ్య కొంత ఆకర్షణలు కూడా పెరిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఏదైనా సైన్యాధిపతి బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పచ్చు ఇక సస్యాధిపతి రవి అయ్యాడు సస్యాధిపతి రవి అవడం వల్ల రవికి సంబంధించినటువంటి పంటలు బాగా పండే అవకాశం ఉంది ముఖ్యంగా గోధుమలు మిర్చి కందులు వేరుశనగ ఇటువంటి పంటలన్నీ కూడా చక్కగా పండుతాయి టమాటాలు క్యారెట్లు ఈ పంటలు కూడా బాగా పండుతుంది మెట్ట భూములు బాగా రాణిస్తాయి వాణిజ్య పంటలుతో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు మంచి లాభాలు గడించేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం ధాన్యాధిపతి శుక్రుడయ్యాడు ధాన్యాధిపతి శుక్రుడు అవడం వల్ల ధాన్యం విలువ బాగా పెరుగుతుంది ముఖ్యంగా వంట నా వంట నూనెల ధరలు కొంచెం ఆకాశానికి అంటేటటువంటి స్థాయిలోనే మనకు కనబడుతున్నాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎక్కువ మంది దృష్టి ఆయుర్వేదం వైపు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది ఇక అర్ఘాధిపతి బుధుడు అర్ఘాధిపతి అంటే ధరలు నిర్ణయించేటటువంటి వాడు బుధుడు బుధుడే వ్యాపార కారకుడు ముఖ్యంగా అకాల వర్షాలు తుఫాన్లు ఈ బుధుడి వల్ల మనకు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది కరెంటు నీరు అలాగే ఇంటి పనులు సినిమా టికెట్లు అపార్ట్మెంట్ల రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం మనకు కని కనిపిస్తుంది అలాగే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా బాగా పెరిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఇక మేఘాధిపతి బుధుడయ్యాడు మేఘాలు ఉరుములు వడగండ్లతో వర్షిస్తాయి ముఖ్యంగా మధ్య భారతదేశం వర్షాలు ఎక్కువగా ఉంటాయి పిడుగుల వల్ల చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడాలు కూడా దెబ్బ అవకాశం మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక సస్యాధిపతి శని అయ్యాడు సస్యాధిపతి శని ఎప్పుడైతే అయ్యాడో నల్లటి భూములన్నీ కూడా బాగా పండుతాయి అంటే నల్లరేగడి నేలలు అంటారు అలాంటివి బాగా పండుతాయి ప్రతి మినుములు నువ్వులు పెసలు చాలా విరివిగా పండేటటువంటి అవకాశం కనిపిస్తుంది పెట్రోల్ ధర మరికొంత పెరిగేటటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం రైతులు నకిలీ విత్తనాల సమస్యను కూడా ఎదుర్కొంటారు వరి పంట ఈ సంవత్సరం మాత్రం సామాన్యంగా కనిపిస్తుంది ఇక రసాధిపతి కుజురయ్యాడు రసాధిపతి కుజురవడం వల్ల నెయ్యి బెల్లం వంట నూనెలు పంచదార మత్తు పదార్థాలు విలాస వస్తువులు ఈ రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది ఇల్ ఇంటి నిర్మాణం చేసుకునే సామాగ్రి అంటే సిమెంటు ఐరన్ ఇటువంటివన్నీ కూడా రేట్లు బాగా పెరిగేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఇక నీరసాధిపతి శని అయ్యాడు నీరసాధిపతి శని అవడం వల్ల బంగారం మనులు వెండి చందనం జెమ్స్ ఇటువంటివన్నీ కూడా రేట్లు బాగా పెరిగేటటువంటి అవకా అవకాశం ఉంది మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత నిర్వీర్యం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కీల రోగాలు స్పైనల్ కార్డు నెప్పులు ఇటువంటివి ఎక్కువగా మనం వస్తున్నాయని వింటూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కాస్త దొంగల భయం కూడా ఉంది అలాగే కొంత హంతకుల భయం కూడా ఈ కన్ ఈ సంవత్సరంలో మనం చూస్తాం మొత్తం మీద ఈ సంవత్సరంలో నవనాయకుల్లో ఐదుగురు శుభులు నలుగురు మాత్రమే పాపులు ఉండడం వలన ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం ఆశించవచ్చు అలాగే ఉపనాయకుల్లో కూడా ఇరవై ఒక్క మందిలో పన్నెండు మంది శుభులు కనిపిస్తున్నారు తొమ్మిది మంది మాత్రమే పాపులు ఉన్నారు కాబట్టి ఏ విధంగా చూసినా ఈ శుభకృతనామ సంవత్సరం మంచి శుభ మార్గంలో నడుస్తూ మనకి కూడా మంచి శుభాలు ఇస్తుందని చెప్పేసి మనం ఆశించవచ్చు ఇక ఈ సంవత్సరం పుష్య బహుళ అష్టమి స్థిరవారం అనగా జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాలకి రవి రాత్రి రెండు గంటల రెండు నిమిషాలకి రవి మకరంలో ప్రవేశిస్తున్నాడు అందువల్ల మకర సంక్రాంతి రాత్రి వస్తుంది కనుక రెండవ రోజు అంటే పదిహేనవ తేదీ జనవరి నాడు మనం జరుపుకోవాలి ఇక కర్తరి ఈ విషయంకొస్తే ఈ సంవత్సరం మే నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి మే పదకొండవ తేదీ వరకు కూడా చిన్న కత్తరి అంటాం మే పదకొండు నుండి మే ఇరవై తొమ్మిది వరకు కూడా నిజ కర్తరి దీన్నే పెద్ద అని కూడా అంటారు ఈ నిజ కర్తరి ఉంటుంది ఈ నిజ కర్తర్లో వాపీ కోప తటాకాదులు మనం ప్రారంభించడం మంచిది కాదు అంటే నూతులు తవ్వడం శంకుస్థాపనలు చేయటం ఇటువంటివన్నీ కూడా నిషేధం గృహప్రవేశాలు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా నిషేధం అందువల్ల ఈ సంవత్సరం పండేటటువంటి పంట పదహారు వీసాలని మనం అనుకుంటే పది వీసాల పంట ఫలిస్తుంది అందువలన పంటలు కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి చాలా బాగా పండుతాయని మనం చేసుకో చెప్పుకోవచ్చు అలాగే వర్షం కూడా మనం పది భాగాలు సముద్ర ప్రాంతంలోని ఏడు భాగాలు పర్వత ప్రాంతంలోని రెండు భాగాలు భూమి మీద కురిసేటటువంటి అవకాశం మనకి ఈ సంవత్సరం చక్కగా కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం మూడమి ఈ విషయంకొస్తే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు భాద్రపద బహుళ నవమి ఆదివారం నాడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచే శుక్రమూఢమి అనేది ప్రారంభం అవుతుంది ఇది నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఉంటుంది ఈ శుక్రమూఢమి ఇక ఈ సంవత్సరం ప్రత్యేకత గురుమూడమనేటటువంటిది లేదు ఈ సంవత్సరం పుష్కరాలు విషయాలు మాట్లాడుకుంటే ఈ ఏప్రిల్ నెల పదమూడవ తేదీ చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఆ దేవగురుడు బృహస్పతి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు పన్నెండు రోజుల పాటు ప్రణీతా నది దీన్నే ప్రాణహిత అని కూడా అంటాం ఆ నదికి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాలు ఆచరించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇక ఈ సంవత్సరంలో గ్రహణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన వరకు అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి గ్రహణాలు రెండు మాత్రమే ఉన్నాయి అది ఇరవై ఐదో తారీఖు అక్టోబరు ఇరవై రెండవ తేదీ పాక్షిక సూర్యగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది అలాగే నవంబరు ఎనిమిది పాక్షిక చంద్రగ్రహణం నవంబర్ ఎనిమిది కార్తీక పున్నమి అయితే మనం పున్నమి నవంబర్ ఏడో తారీఖుకే పౌర్ణమి ఉంది కాబట్టి ఏడో తారీఖున కార్తీక పౌర్ణమి జరుపుకుంటాం ఎనిమిదో తారీఖున ఈ పాక్షిక చంద్రగ్రహణం భరణీ నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ గ్రహణాలు చూడకూడదు ఇక మనం మీరందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఏ ఏ రాశులకు ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనం మాట్లాడుకుందాం వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం చెప్పాలంటే చాలా చాలా బాగుంది ముఖ్యంగా గురుబలం శనిబలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వీరు ఆశించవచ్చు ముఖ్యంగా మే మేషరాశి వారికి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉండేటటువంటి ఎన్నో పనులు చకచక్క నెరవేరుతాయి విద్యార్థులంతా కూడా పోటీ పరీక్షల్లో నెగ్గుతారు ఈ సంవత్సర ప్రారంభ కాలంలోనే విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొందటం ప్లేస్మెంట్స్ అంటాం కదా ఇలాంటివన్నీ రావడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంది అలాగే నూతన గృహారంభాలు చేయడానికి కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది చిన్న చిన్న ఒడిదుడుకులు కలిగిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి శక్తి ఈ మేషరాశి వారికి ఉంటుంది వివాహాలు చేయవలసిన సంతానం కాని ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు వివాహాలు చక్కగా జరిపిస్తారు ముఖ్యంగా మేషరాశి వారికి జన్మంలో రాహువు సప్తమంలో కేతువు ఈ రెండు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కనుక వీరికి అకాల నిద్ర అకాల భోజనం అనవసరమైనటువంటి ఆందోళన కోపం ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ వారు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం చండీ యాగంలో పాల్గొనడం హనుమాన్ చాలీసా దేవి కర్గమాలా పారాయణం నిరంతరం చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు ఇక రెండవది వృషభ రాశి ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మొత్తం మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అన్నీ సమానంగా ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే శనిబలం గురుబలం ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది ప్రతి పని అమలీలుగా చేస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కూడా జూలై పన్నెండు నుంచి పనులన్నీ కూడా చక్కగా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది అయితే కొంత టెన్షన్ కూడా ఉంటుంది వీరికి సంతానం లేని వారికి సంతానం ఈ సంవత్సరం కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి సంతాన రీత్యా శుభవార్తలు సంతానం యొక్క వివాహాలు వీరు చేయగలుగుతారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు పోలీస్ స్టేషన్లకి కోర్టు వ్యవహారాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది సంవత్సరం అంతా కూడా భక్తితో పుణ్యక్షేత్రాలు దర్శించేటటువంటి భాగ్యం ఈ వృషభ రాశి వారికి జరుగుతుంది అలాగే వృషభ రాశి వారికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు చిన్న చిన్న సమస్యలు కలిగేటటువంటి అవకాశం ఉంది రాహుకేతువులకు అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల ఈ వృషభ రాశి వారు మరిన్ని ఫలితాలు చక్కటి ఫలితాలు పొందుతారు మీరు ముఖ్యంగా నవంబర్ పన్నెండు జనవరి పన్నెండు మధ్య కొన్ని వివాహ సంబంధాలు కుదిరి తప్పిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రత్యేకంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజాధికారులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం మొత్తం పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశివారు శనిబలం అయితే బాగుంది పదకొండో ఇంట రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే ఆకస్మిక ధనలాభం పొందేటటువంటి అవకాశం ఉంది అన్నింట విజయం సాధిస్తారు జులై పన్నెండు నుండి శని మళ్ళీ మకరంలో ప్రవేశిస్తున్నాడు కనుక అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల ఈ రాశి వారు తప్పనిసరిగా శనికి తైలాభిషేకం శివార్చన చేయడం అనేటటువంటిది మంచిది ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి స్థాన చలనాలు అలాగే నూతన వాహనాలు కొనుక్కునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఏ పనైనా సరే మీకు మీరుగా చేసుకోవడం మంచిది అలాగే మధ్యవర్తిత్వం చేయటం లేదా షూర్టీలు పెట్టడం ఇలాంటిది మంచిది కాదు విద్యార్థులకు మంచి సమయం జులైలోపు ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఉంది అలాగే ఐఐటి మెడిసిన్ ఇటువంటి ర్యాంకులు కూడా పొందేటటువంటి అవకాశం విద్యార్థులకు కనిపిస్తుంది వీరు శనికి తైలాభిషేకం చేసుకోవడం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయటం అన్నదానం ఇటువంటివి మంచి ఫలితాలు ఇస్తాయి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదుంది వ్యయం కూడా ఐదే అలాగే రాజపూజ్యం ఐదు ఉంటే అవమానం రెండు కనిపిస్తుంది ఈ రాశి వారికి తొమ్మిదవ ఎంట గురుడు విశేష శుభ ఫలితాలు ఇస్తాడు స్వయం కృషితో అనుకునేవన్నీ కూడా సాధిస్తారు ముఖ్యంగా పితృమూలకంగా సహాయం అందుతుంది కొంతమంది అంటుంటారు మా నాన్నగారు ఇంకా నాకు ఆస్తులు ఇవ్వలేదండి ఇవన్నీ అలాంటివి అన్నీ కూడా ఈ కాలంలో అంత సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తుంది అలాగే అష్టమశని ప్రభావం వలన ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కీలనొప్పులు జ్వరం ఇటువంటివి కొంచెం రా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీరు వృత్తిలోని దృష్టి పెట్టలేరు ఆందోళనగా ఉంటారు కలత్రంతో మాట పట్టింపులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే భార్య అయితే భర్తతో భర్త అయితే భార్యతో వారితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఇక సంతానం మాట వినకపోవడం వల్ల కూడా వీరు కొంచెం అసహనానికి లోనయ్యేటటువంటి అవకాశం ఉంది స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి అంటే కర్కాటక రాశి దాని రాశికి సంబంధించి గర్భవతులుగా ఉండేటటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కూడా మంచిది వీరు కర్కాటక రాశి వారు శనివారాలు పుట్ట శనికి తైలాభిషేకం చేయడం అలాగే సంకటహర చతుర్థి ఆ పూజ చక్కగా జరిపించటం విఘ్నేశ్వరునికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవటం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మనం ఆశించవచ్చు ఇక తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశి వారు వీరి యొక్క ఆదాయం ఎనిమిది ఉంటే వ్యయం పద్నాలుగు కనిపిస్తుంది అలాగే రాజపూజ్యం ఐదు అయితే అవమానం రెండు వీరికి ఈ శుభ అశుభ ఫలితాలు రెండు కలిసే ఉన్నాయి అంటే మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు ఆర్థికంగా అయితే బాగుంటుంది కానీ అష్టమ గురుడు వల్ల ఖర్చులు కూడా అలాగే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒకదానికని దాచినటువంటి సొమ్ము మరొక ఖర్చుకి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీరు పెద్దలతోనూ అధికారులతోనూ కొంచెం జాగ్రత్తగా మెసులుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకి ఉంటుంది కొంచెం సుదూర ప్రాంతాలకి బదిలీ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కేలనొప్పులు ఇటువంటివి వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది అలాగే వీరు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని కొన్ని సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకు చూస్తే జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అలాగే వీరు గురువారం పూట గురుగ్రహానికి అభిషేకం కొమ్ముశెనగలు ఒక కేజింపావు పసుపు రంగు బట్టలో మూట కట్టి దానం చేయటం గురుచరిత్ర దత్తచరిత్ర పారాయణం చేయటం మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పచ్చు ఇక తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం ఉంది అవమానం ఐదు ఉంది ఈ కన్యారాశి వారికి చాలా బాగుంది ఈ సంవత్సరం అన్నీ శుభాలే ముఖ్యంగా వివాహ శుభకార్యాల్లో జరుగుతాయి అలాగే వివాహ శుభకార్యాలు చేయవలసినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా తమ పిల్లలకి వివాహ శుభకార్యాలన్నీ కూడా చక్కగా జరిపిస్తారు ఆర్థికంగా బాగుంటుంది ఎప్పటి నుండో రావలసినటువంటి మొత్తం మనకి చేతికొచ్చేటటువంటి అవకాశం బాగా ఉంది స్థిరాస్తులు సంక్రమించేటటువంటి అవకాశం ఉంది అలాగే అష్టమరాహు వల్ల కాస్త ఆందోళనకి గురి అవడం కొంచెం కనిపిస్తుంటుంది వీరు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు గేదెలు కుక్కలు వంటివి వస్తే వాహనం దిగి ఆ వెళ్ళిపోయాక తర్వాత నడపడం చాలా చాలా మంచిది అలాగే నూతన గృహం వాహనం ఇటువంటివి పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ఆశించిన స్థానాలకు మంచి స్థానాలకు బదిలీలు అయ్యేటటువంటి అవకాశం ఉంది కుటుంబంలోని సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వీరికి కలుగుతాయి అన్ని విధాలా బాగుంది వీరు ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవటం చేయడం మంచిది అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది లలితా సహస్రనామ పారాయణం చేయడం కూడా వీళ్ళకి విశేష ఫలితాలు అనేటటువంటిది ఇస్తుంది ఇక తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఎనిమిది కనిపిస్తుంది తులారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి ఆరవ స్థానంలో గురుడు ఉండడం ఏడో ఇంట రాహు ఉండడం జన్మంలో కేతు ఉండడం ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది అలాగే శని కొన్నాళ్ళు ఐదవ స్థానంలో వెళ్ళినప్పటికీ మళ్ళీ జులై తర్వాత నాలుగవ స్థానంలోకి వస్తుంది కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం కూడా వీరికి కొంచెం కనిపిస్తుంది ముఖ్యంగా జూలై పన్నెండు వరకు కూడా ప్రశాంతంగా ఉంటారు పనులైతే చక్కగా జరుగుతాయి వీరికి సంతాన రీత్యా వారి భవిష్యత్తు రీత్యా చాలా ఆందోళన పడుతూ ఉంటారు అలాగే కలత్రంతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉంది ముఖ్యంగా తులారాశిలో ఉండేటటువంటి విశాఖ స్వాతి చిత్త మూడు నాలుగు ఈ పాదాల వాళ్ళు ఈ సంవత్సరం షుగర్ ఉన్న అయితే వారు కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఆ వ్యాధి మీద కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక వీరు శనికి తైలాభిషేకం చేయించడం అమ్మవారికి కుంకుమార్చన చేయడం నవంబరు జనవరి మధ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన ఇటువంటివన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు తరువాత వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఏప్రిల్ పదమూడు నుండి గురుడు ఐదవ ఇంట్లో ఉండి సంపూర్ణ శుభాలు ఇస్తాడు ముఖ్యంగా వృశ్చిక వారికి సంతాన రీత్యా శుభవార్తలు అందుతాయి సంతానం అభివృద్ధిలోకి రావడం వారు ఉన్నత పదవులకు చేరుకోవడం ఈ రాశి వారు ఆశించవచ్చు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి జూలై పన్నెండు మధ్య శనికి తైలాభిషేకం చేయించుకోవడం నువ్వులు దానం చేయటం శివునికి నమక చమకాలతో అభిషేకం ఇటువంటివి శుభ ఫలితాలు ఇస్తుంది నూతన గృహారంభాలు చేయటం నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం ఇలాంటివి వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఇక రాహు ఆరవ ఇంట చక్కటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు అలాగే కేతు వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం సంఘంలో గౌరవం ఉన్నత స్థానం లభిస్తాయి కుటుంబ ఖర్చులు కూడా కొంత పెరిగేటటువంటి అవకాశం ఉంది మీ శక్తికి మించి కష్టపడతారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో పాలు నీరు కూల్ డ్రింక్స్ ఇటువంటి వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఒక సూచన ఏంటంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులను ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తుంది వీరు విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం శనికి తైలాభిషేకం చేయడం హనుమాన్ చాలీసా పారాయణం ఇవి చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మంచి ఫలితాలతో ఈ సంవత్సరం చక్కగా నడుస్తుందని చెప్పచ్చు ఇక ధనురాశి ఈ ధనురాశి వారికి ఆదాయం చూస్తే రెండు వ్యయం చూస్తే ఎనిమిది రాతపూజ్యం ఆరుంది అవమానం ఒకటి ఉంది గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి వీరికి పోతాయని చెప్పచ్చు ఎందుకంటే ఏళ్ళనాట్యాన్ని అనుభవిస్తున్నారు ఈ వారు ఈ శని మూడో ఇంట్లోకి వెళ్తున్నాడు కనుక ధనురాశి వారికి చక్కటి ఫలితాలు స్థిరాస్తులు వృద్ధి చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది నూతన వాహనాలు అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుక్కునేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తుంది పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం వీరికి చక్కగా ఉంది గర్భవతులైనటువంటి స్త్రీలు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అమ్మవారి దయ మీకుంటే అన్నింటి నుంచి కూడా బయటపడతారు కనుక తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం శుక్రవారం పూట కాస్త నియమాలు పాటించడం చేస్తే అన్ని విధాలా బాగుంటుంది ప్రమోషన్స్ పెద్ద ఆశను చెక్కర్లేదు ప్రమోషన్లు వచ్చేటటువంటి ప్రమోషన్లు కూడా ఆగేటటువంటి అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు ఐఐటి మెడిసిన్ ర్యాంక్స్ ఇటువంటివి సాధించేటటువంటి అవకాశం అయితే మాత్రం బాగుంది అలాగే మీ తొందరపాటు వల్ల మీ నోటి దురుసు వల్ల కొంత మంచి మిత్రుల్ని దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు మౌనం పాటించడం చాలా చాలా మంచిది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక జూలై పన్నెండు తర్వాత శనికి తైలాభిషేకం రుద్రాభిషేకం ఇవి చేయడం చాలా చాలా మంచిది అని చెప్పచ్చు ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి ఆదాయం చూస్తే ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మకర రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయనే చెప్పచ్చు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు శని జన్మంలో ఉండి తరువాత ద్వితీయ స్థానంలోకి శని శని వెళ్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వాళ్ళకి గట్టిగా తగిలి వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా ఉంది అందువల్ల మాట దురుసు కొంచెం తగ్గించుకోవడం అనేది ఈ మకర రాశి వాళ్ళు చెయ్యాలి అలాగే ఆరోగ్య రిచ్చి కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి వీరు ఏదైనా ఇబ్బంది కలిగేటప్పుడు హోమియో వైద్యం కానీ ఆయుర్వేద వైద్యం కానీ తీసుకోవడం వల్ల ఆ జబ్బుల నుంచి బయటపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఖర్చులతోనే పనులన్నీ అవుతాయి ఈ మకర రాశి వారికి ఏ పని జరగాలన్నా ఖర్చు విపరీతంగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఇప్పుడు చెప్పుకున్నాం అలాగే ఉంటుంది తర్వాత వీరు వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా తోపుడు బళ్ళు రిక్షాలు సైకిళ్ళు ఇటువంటివి వచ్చేటప్పుడు అవి వెళ్ళిపోయాక మీరు వెళ్ళడం మంచిది ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి మనకంటే చిన్నవారు కూడా ఒక మాట విసిరిసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరితో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది విద్యార్థులకు చాలా కొంచెం కష్టకాలం అనే చెప్పచ్చు చాలా గట్టిగా కష్టపడాలి ఉద్యోగస్తులు అధికార ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది కొందరు సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం మంచిది తదుపరి మనం కుంభరాశి వారి ఫలితాల గురించి కూడా మనం చూసుకుందాం ఈ కుంభరాశి వారు ఆదాయం ఐదు వ్యయం రెండు కనిపిస్తుంది వీరికి రాజపూజ్యం ఐదు అయితే అవమానం నాలుగు కనిపిస్తుంది శని వ్యయస్థానంలోని జన్మంలో కూడా సంచారం వలన వీరికి అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మానసిక ఆందోళన వారి మీద వారికే నమ్మకం కోల్పోవటం నేను ఏ పని చేయలేనేమో అనే నిరాశ కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సోదర వర్గంతో పేచీలు లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ధనలాభం కష్టించినందుకు తగ్గ ఫలితం కూడా ఉంటాయి అధికారుల యొక్క అనుగ్రహం కొంచెం తక్కువనే చెప్పచ్చు మీ గుడ్ విల్ కొంచెం దెబ్బతినేటటువంటి తినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు కుంభరాశి వారు తప్పనిసరిగా శనికి అభిషేకం చేయటం అవకాశం ఉన్నవారు శనికి పంతొమ్మిది వేల జపం హోమం ఇవన్నీ కూడా చేయటం ఒక నల్లని వేసి నువ్వుల నూనె వేసి శనీశ్వర ప్రీతికై దీపారాధన చేయటం సుందరకాండ పారాయణం చేయటం శివునికి అభిషేకం చేయడం చాలా చాలా మంచిదిగా చెప్పచ్చు ఇక ఆఖరి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి ఏప్రిల్ పదమూడు నుండి జన్మంలో గురు సంచారం అవుతుంది అలాగే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఏలినాక్షిని కూడా ప్రారంభం అవుతుంది కనుక ఈ మీనరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు ఏప్రిల్ నెలలో ఉత్తీర్ణులు కావడం ఉద్యోగం పొందడం కూడా బాగానే ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఖర్చులు బాగా పెరుగుతాయి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది ఈ మీనరాశి వారికి ముఖ్యంగా చేసే సూచన ఏంటంటే మీరు సరదాగా ఏదో వేలాకాలంగా మాట్లాడేటటువంటి మాటలు చాలా సమస్యలు తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఆరోగ్యరీత్యా చూసుకుంటే చర్మ సంబంధ వ్యాధులు డిప్రెషన్కి లోన్ అవటం ఇలాంటివి కలిగేటటువంటి అవకాశం ఉంది అంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి వారికి హార్ట్ స్ట్రోక్లు ఇలాంటివి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ ఆహారంలోని తగు మార్పులు చేసుకోవడం మంచిది అలాగే కుటుంబంలో శుభకార్యాలు అయితే జరు జరుగుతాయి అవివాహితులకు వివాహాలు కూడా జరుగుతాయి ఈ మీనరాశి వారు విద్యుత్ వ్యవహారాలకి గ్యాస్ స్టవ్ విషయంలో కొంచెం దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే కొంచెం అగ్ని ప్రమాదాలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన అభిషేకం కుజగ్రహానికి అభిషేకం చేసుకుంటే అన్నింటి నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ మీనరాశి వారు మంగళవారం కేతుకు అభిషేకం చేసుకోవటం శనికి తైలాభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశం మనకి బాగా కలుగుతుంది ఇక మన భారతదేశం సంగతి చూసుకుంటే ఆర్థికంగా చాలా బాగుంది ఎందుకంటే మనకి పరాశర మహర్షి వారు ప్రతి దేశానికి కూడా ఒక రాశి కేటాయించడం జరిగింది మన భారతదేశానికి పరాశర మహర్షి ఇచ్చినటువంటి రాశి మకర రాశి అందువల్ల మకర రాశి భారతదేశంలో కనుక ఆర్థికంగా బాగుంది అలాగే చిన్న చిన్న వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ దానికి వెంటనే మందులు కూడా లభిస్తాయి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే మాట దొరలడం వల్ల కొత్త సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకు దేశానికి సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఇస్రో అభివృద్ధి సాధిస్తుంది చక్కటి విజయాలు పొందుతుంది అన్ని విధాల కూడా భారతదేశం విజయ పదంలో నడుస్తుందని చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ ఈ విషయం చూసుకుంటే జూలై పన్నెండు తర్వాత చిన్న చిన్న సమస్యలు లే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే పాడి పంటలు పుష్కలంగా ఉంటాయి ఎక్కడ నీటి కొరత అనేటటువంటిది ఏర్పడదు ప్రతిపక్షం కొంచెం బలం పుంజుకునేటటువంటిది కూడా మనకి కనిపిస్తుంది కొంచెం ఆదాయం మించి ఖర్చులు జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అందువల్ల ముఖ్యంగా ఈ ఫలితాలు ఎవరైతే విన్నారో వారు ఊరికే అంటే చాలా బాగుందని పొంగిపోవడం సరిగ్గా లేదని కుంగిపోవడం అలాంటిదేమొద్దు ఏమద్దు ఎప్పుడు కూడా ఏ గ్రహమైనా సరే స్వతంత్రించి ఫలితాలు ఇవ్వలేదు ప్రతి గ్రహం ఒక అధిదేవత ఆ గ్రహానికి ఉంటారు కాబట్టి ఎవరైతే ఆ అధిదేవతని ప్రార్థిస్తారో ఆ గ్రహం కలిగించేటటువంటి పీడల నుంచి కూడా మనం తప్పుకోవచ్చు సూర్యేందు భౌమబుధవాతి కావ్య సౌరీ స్వద్నుకేతదివధి దాస దాస శ్రీ వెంకటాచలం అని మనం సుప్రభాతం వాడతాం కదా సూర్యుడు మొదలుకొని మొత్తం గ్రహాలన్నీ కూడా నీకు దాస్యం చేయడానికి వచ్చి నిల్చున్నాయా వెంకటేశ్వర అంటా అందుకే ఎవరైతే ఆ వెంకటేశ్వరుని మనసారా ప్రార్థిస్తారో ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఈ గ్రహపీడ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నవగ్రహాలని తనకి కవచంగా మలుచుకుంటాడు అలాంటి ఆ సర్వేషుణ్ణి ప్రార్థించడం వల్ల కూడా ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి మనకి అపశ్రుతులు తగ్గుతాయి అలాగని గ్రహాలను విడిచిపెట్టకూడదు గ్రహాలకు చేయాల్సినటువంటి శాంతులు పూజలు అన్నీ చేసి ఈ శుభకృతి నామ సంవత్సరంలో ఈ నామ సంవత్సరంలో మరిన్ని విశేష శుభ ఫలితాలను మనందరం కూడా పొందుదాం స్వస్తి ఓం శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుత్మనే చక్రవర్తి తనోజాయ సావౌమాయ మంగళం